హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మారేడు చెట్టుని మన ఇంట్లో ఏ విధంగా గ్రో చేసుకోవాలి, ఇంకా ఈ చెట్టు హెల్తీగా ఇంకా బుషీగా పెరగాలంటే మనం ఎటువంటి కేర్ అండ్ టిప్స్ తీసుకోవాలో నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ గార్డెనింగ్. మారేడు చెట్టుని బిల్వపత్రం అని కూడా అంటారు. దీన్ని మనం ఎంతో పవిత్రంగా పూజిస్తాము, ఎందుకంటే ఈ ఆకులు పువ్వులు శివుడికి ఎంతో ఇష్టమని మన పురాణాలు చెప్తుంటే. మనకి ఈ మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ఈ ఆకుల్ని ఇంకా దీనికి కాసిన పళ్ళుని ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ కోసం యూజ్ చేస్తారు. సో మీరు ఎవరైనా సరే షుగర్తో బాధపడుతున్నట్లయితే ఈ ప్రతిరోజు ఒక ఆకుని తిన్నట్లయితే మనకి వేగంగా క్యూర్ అయిపోతుంది. ఈ మొక్క నుంచి వచ్చే గాలిని మనం పీల్చడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం అని చాలామంది నిపుణులు చెప్తుంటారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ ఫ్యూల్. సో మన ఇంటూ ఆవరణలో నాటుకున్నట్లయితే మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం మంచి గాలిని అందించే వాళ్ళు అవుతాం. సో ఇప్పటి వరకు మనం ఈ మొక్కని ఒక యూజెస్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొక్కని మన ఇంట్లో ఏ విధంగా నాటుకోవాలి, ఎటువంటి కేర్ అండ్ టిప్స్ తీసుకోవాలి ఇక్కడ నుంచి చూద్దాం. ఈ మొక్కని మనం స్టెమ్ కటింగ్స్ లేదా సీడ్స్ ద్వారా మన ఇంట్లో మనం పెంచుకోవచ్చు, లేదా నర్సరీ నుంచి మొక్క తెచ్చి పెంచుకోవచ్చు. ఇంకా సన్లైట్ విషయంకి వస్తే ఈ మొక్కకి 6 to 8 hours పాటు మ్యాక్సిమం సన్లైట్ తగిలే ప్రదేశంలో మనం పెట్టుకోవాలి. ఇది పక్కా అవుట్డోర్ ప్లాంట్. బట్ నాకు తెలిసింది ఏంటంటే, నేను నెట్లో చదివాను ఈ మొక్క ఇండోర్ ప్లాంట్ అని కూడా. సో మన ఇంట్లో ఆర్టిఫిషియల్ లైట్ తగిలే ప్రదేశంలో మనం ఈ మొక్క పెట్టుకున్నట్లయితే గ్రోత్ అనేది పల్లె బాగానే ఉంటుంది. బట్ అవుట్డోర్లో పెట్టుకున్నట్లయితే మీకు మొక్క గ్రోత్ అనేది బాగుండి పువ్వులు కాయలు అనేవి ఈ చెట్టుకు వస్తాయి. ఇండోర్లో అలాంటివి ఏం రావు, జస్ట్ మొక్క అనేది గ్రో అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొక్కను ఇండోర్లో పెంచుతున్నట్లయితే మీ మొక్క యొక్క గ్రోత్ ఏ విధంగా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ముందుగా పాట్ సైజ్ విషయంకి వస్తే, పాట్ అనేది కొంచెం పెద్ద సైజ్ పాట్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే దీని రూట్ సిస్టమ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది మనం. అందుకే 1 meter లేదా 12 inch పాట్ని తీసుకోవడం వల్ల ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. ఇంకా సాయిల్ విషయంకి వస్తే, ఎప్పటిలాగే మనం సాయిల్ అనేది కొంచెం ఫెర్టైల్గా లూజ్గా వెల్ డ్రైనేజ్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో మనం ఎప్పటిలాగే 1 part of నార్మల్ గార్డెన్ సాయిల్, 1 part of కోకోపీట్, 1 part of మెన్యూర్ బాగా మిక్స్ చేసి, ఇంకా దీనికి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి కాబట్టి మనం శాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొక్కకి రూట్ సిస్టమ్ పెద్దదన్నాం, అంటే మనం నీమ్ పౌడర్ కూడా యాడ్ చేయడం వల్ల రూట్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంది, ప్లాంట్ కూడా హెల్తీగా ఉంటుంది. ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ కోసం ఒక వీడియో చేశాను, ఆ వీడియో కావాలంటే నేను పైన ఐకాన్ క్యాచ్ చేస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే ఆ వీడియోపై మీరు ప్రెస్ చేసినట్లే వీడియో అనేది కనబడుతుంది. ఇంకా వాటరింగ్ విషయంకి వస్తే, దీనికి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. సో మనం ఎప్పుడూ దీనికి సాయిల్ మాయిస్ట్గా ఉంచుకునే విధంగా చూడాలి. డ్రై అయిపోయినట్లయితే ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంటుంది, అలాగని ఎక్సెస్ వాటర్ అయినట్లయితే కింద రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగని మనం కొంచెం లిమిట్ పైన వాటరింగ్ అనేది జాగ్రత్తగా చేయాలి. ఇంకోటి, మనం వాటరింగ్ చేసేటప్పుడు పైన ఆకులపైన చేయకుండా ఓన్లీ రూట్ సిస్టమ్ తెలిసేలాగే మనం చేయాలి, ఎందుకంటే మనం ఆకులపైన చేయడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మనం వాటరింగ్ ఎప్పుడు చేసినా సరే ఓన్లీ సాయిల్ తడిచే విధంగా మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి. ప్రూనింగ్, ఈ మొక్కకి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది బాగుండి మొక్క హెల్తీగా గ్రో అవుతుంది. మనం కొంచెంమంది పూజకి ప్రతిరోజు ఉపయోగిస్తారు కాబట్టి మనం ప్రతిరోజు లీవ్స్ తీస్తున్నట్లయితే ప్లాంట్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా బాగుంటుంది. కొంచెంమంది పెంచుతుంటారు మొక్కని, అంటే లీవ్స్ తీయకుండా. సో అప్పుడు మనం తప్పనిసరిగా ప్రూన్ చేసుకున్నట్లయితే ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుండి హెల్తీగా బుషీగా ఉంటుంది. సో మనం ప్రూనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే, మనం ప్రూనింగ్ ఎప్పుడు చేస్తామో మనం అప్పుడు ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చుకోవాలి ప్లాంట్కి, లేదా ఎవ్రీ 45 days మనం వెర్మీ కంపోస్ట్ ఇంకా ఎన్పీకే ఉన్న ఫెర్టిలైజర్స్ అనేది మనం ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఎన్పీకే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. నైట్రోజన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన మొక్క లీవ్ కలర్ గ్రీన్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఫాస్ఫరస్ అనేది మొక్క రూట్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా పొటాషియం అనేది మొక్క ఒక స్టెమ్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. సో మనం 45 days ఒకసారి వెర్మీ కంపోస్ట్, బనానా పీల్ ఫెర్టిలైజ్ చేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎప్సన్ సాల్ట్స్ మన ఇంట్లో ఉంటే ఎప్సన్ సాల్ట్స్ కూడా మనం 45 days ఒకసారి మనం సాయిల్లో యాడ్ చేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. రీపాటింగ్, ఈ మొక్క చాలా పెద్దది అవుతుంది కాబట్టి మనం 2 to
3 ఇయర్స్కి మనం ఒకసారి రీపాటింగ్ చేసుకోవాలి. సో మనం రీపాటింగ్ చేసినప్పుడు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 12 ఇంచ్ పాట్ తీసుకొని, అంటే కొంచెం పెద్ద పాట్ తీసుకొని, ముందు చెప్పే విధంగా మనం సాయిల్ మిక్స్ యాడ్ చేసుకొని రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వంటే మనం ప్లాంట్ని జాగ్రత్తగా రీపాటింగ్ చేయడం వల్ల మళ్ళీ ప్లాంట్ అనేది నీట్గా గ్రో అవుతుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇంకా ఈ మొక్క వచ్చే మెయిన్ డిసీజెస్ ఏంటంటే మిల్లీజూ, మిల్లీబగ్స్, ఆకు తినే పురుగు, ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయో అందరికీ తెలుసు. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల లేదా మనం వాటరింగ్ చేసినప్పుడు లీవ్స్ తడిచేలా చేసినట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ గ్యారంటీగా వస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే వాటరింగ్ చేసినప్పుడు ఓన్లీ రూట్ సిస్టమ్ తడిచేలా మనం చేసుకోవాలి. ఇంకా మిల్లీబగ్స్, మిల్లీజూ ఇవి ప్లాంట్ గ్రోత్ని ఆపేస్తాయి. సో మనం 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్, పుల్లటి మజ్జిగి, ఇంట్లో చేసిన పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది బాగుండి హెల్తీగా గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసాం కదా ఈరోజు వీడియోలో మనం మారేడు చెట్నీ మా ఇంట్లో ఏ విధంగా గ్రో చేసుకోవాలో. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెన్.